పడకు కోర్లీమా. ప్రముఖ డాన్ విశ్వవిఖ్యాత పద్మశ్రీ బడాబాయి జాన్ని పట్టుకుంటే 50 లక్షల ప్రైజ్ మనీ అని ఏసీపీ ప్రకటనిస్తాడు. సిటీలోని అన్ని దారుల్లో చెక్కింగ్ తీవ్రం చేస్తాడు. బడాబాయి జాన్ 7 సీటర్ ఆటోలో తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు. అమృతం బృందంకి ఆ ప్లాన్ తెలిసి డాన్ని కిడ్నాప్ చేసి 50 లక్షల రివార్డు చేయిజిక్కించుకోవాలని, వాళ్ళు చూసిన అయితే సినిమాలో కుర్రాళ్ళు చేసిన అడ్వెంచర్లా చేయాలని రెడీ అవుతారు. ఏసీపీకి కూడా డాన్ ప్లాన్ తెలిసి పట్టుకోవడానికి 7 సీటర్ ఆటోలో ఒకడే బయలుదేరతాడు. నలుగురు చేసిన చిన్న పొరపాటు, అంచి అమోఘమైన అతి తెలివితేటలు డాన్కి బదులుగా ఏసీపీని కిడ్నాప్ చేసేలా చేశాయి. ఈ తీవ్ర పరిణామాన్ని చూసి తట్టుకునే శక్తిని కూడగట్టుకుని ఏం జరిగిందో చూడండి. బడాబాయి జాన్ని విజయవంతంగా లేపుకొచ్చినందుకు చియర్స్. గట్టిగా అరవకండి, మనమే అడవిలో ఉన్నాం అనుకుంటున్నారా? చుట్టుపక్కల వాళ్ళు వింటారు, మెల్లిగా చెప్పుకోవాలి. చీర్స్. ఏంటి, చేతికున్న చైన్ విప్పాలా? విప్పం. కాదు సార్, వాడు కాళ్ళకున్న చైన్ విప్పమంటున్నాడు. ఆహా, అది కూడా విప్పం? ఏమిటి అనర్థమైనట్టు ఓవర్గా మాడతారు? మీరు ఉండండి, నేను డీల్ చేస్తాను. ఇది మీకు అర్థం కాలేదా? కాఫీ కావాలి, డికాక్షన్ ఎక్కువ, పాలు తక్కువ, ఓ చెంచాడు చక్ర, పొగలు కక్కుతూ ఉండాలి. ఇంత చిన్న సైగలో అంత మ్యాటర్ ఉందా? పిచ్చివాడ సూష్మాగ్రాహితో మాట్లాడుతున్నాడు, చూసావా ఆనందంతో ఎలా గిలగిల కొట్టుకుంటాడు. అదేం కాదు, ఇంకేదో ఉందంటున్నాడు. షికార్ కడతావా? మరి స్విట్జర్లాండ్ కడతావా? ఏమిటి నిద్రపోతావా? హా ముక్క ముందే చెప్పి చావచ్చు కదయ్యా, దానికి ఇంతసేపు వేపుకు తినాలా? రే సర్వం, ఈ మూకిగాడితో మాట్లాడు మాట్లాడు నా గొంతెడిపోయింది, చల్లగా గ్లాస్ మంచినీళ్ళు పెట్టరా. మంచినీళ్ళు కావాలి అంతే కదా, చంపే కదయ్యా. ఇలా ఏపుకు తినకపోతే ముందే చెప్పి చావచ్చు కదా. రే పట్టరారా. రే అంజలు, వాడితో పడలేకపోతున్నాను రా, వాడి గొంతులో పోయి. అలాగే పోయి. బుద్ధుంది ఆంజనేయులు నీకు, వాడు నోటికున్న ప్లాస్టర్ తీస్తే వాడు అరుస్తాడు, చుట్టుపక్కల వాళ్ళు వస్తారు, అప్పుడు నా 50% ఆట 5% పడిపోద్ది. తప్పకో. ఒరే సర్వం, మంచి పొదునైన బ్లేడ్ ఒకటి తీసుకురా, కసక్కని దగాలి. నీకు అసలు బుర్ర ఉందంటాయా? వాడి నోటికి ప్లాస్టర్ వేసిందే వాడు అరవకూడదని, అది తీస్తే వాడు అరుస్తాడయ్యా. కనీసం నా 50% వచ్చే వరకన్నా బుర్ర ఉపయోగించడయ్యా బాబు. ఆంజనేయులకి అమ్మో, రక్తం ఉంటే నాకు కళ్ళు తిరుగుతాయి, మర్డర్లు అంటే నాకు భయం. మర్డర్ లేవు, మానభంగాలు లేవు. ఆ బ్లేడ్ తీసుకుని వాడి నోటి దగ్గర కట్ చేయి. ఇదిగో, ఇది వాడి నోట్లో గుక్కి నీళ్లు పోయి. ఓ అయ్యా, ఉండు, బా టెన్షన్ పడకయ్యా, ఏం కాదంటుంటే ఓ పని చేయి, ఈ బ్లేడ్ తీసుకో, నువ్వే కట్ చేసుకో. సేఫ్టీ రేజర్ యూజ్ చేయి, ఆ బ్లేడ్ కంటే సేఫ్గా ఉంటుంది. ఒరే సర్వం, నన్నే మట్టు పెట్టాలని చూస్తా? ఒరే అమృతం, చిన్ననాటి నుంచి మన ఇద్దరం స్నేహితులు, నువ్వైనా రక్షించరా. ఉండు, రక్షిస్తాను. ఆగో, నీదే. వాళ్ళు నీ జేబులో నుంచి సిగరెట్లు, లాలీపప్పులు, బబుల్ గమ్లు తీస్తుంటే నేను నీ గన్ను తీసుకున్నాను. ఆంజనేయ వదిలే. వదిలే, మా అమ్మల్ని అంత తక్కువ అంచనా వేయకు. జేబులో నుంచి సిగరెట్లు, బబుల్ గమ్లే కాదు, ఆ గన్లోని బుల్లెట్స్ కూడా తీసేసా.
నీకు అసలు మైండ్ లేదా? ఒరే అమృతం, గన్ను పేల్చకుండా బుల్లెట్ తో ప్రాణాలు తీయగల సమర్థత ఈ దేశంలో నీకు ఒక్కడికే ఉందిరా. కింద పడ్డ బ్లేడ్ ని మళ్ళీ పీకల మీద తీసుకొచ్చా కదరా అమృతం. ఏమిటి, మీరందరూ నక్సలైట్ లో కలిసిపోయారా? ఎల్టీటీలో కలిసిపోయారా? అల్ఖైదాలో కలిసిపోయారా? ముజాయిద్దీన్లో కలిసిపోయారా? లేకపోతే WWF లో కలిసిపోయారా? ఏమిటి మాట్లాడరు? నేను గొంతు చించుకుని అరుస్తుంటే అలా గుడ్లు అప్పగించి చూస్తారేమిటి? అదే గుడ్లు అప్ అండ్ డౌన్ చేసి చూస్తారు తప్ప పెదవి విప్రే. సర్లే, మీరు ఎలా చూస్తే నాకెందుకు గాని, నేను ఎందుకోసం వచ్చానో అది దొరికింది. అంతేరా? చాలా ఈజీ. అయినా బుద్ధిలేని వదలు, ఎవరా చేతులు ముందు కట్టింది? ఇలా అయితే మూతి మీద ప్లాస్టర్ తీసుకోడా? చేతులు వెనకాల కట్టాల్సిన అవసరం లేదా? అవునవును, చేతులన్నా వెనక్కి కట్టాలి లేదా ప్లాస్టర్ అన్నా వెనక వేయాలి. వద్దులే, ఆయనకి జుట్టు కాస్త ఎక్కువ, ముందే బెటర్లే. సరిగ్గా బట్క. కురవని కురవని నేను నిలువు నక్కరగని, పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసి పోని మది మురిసి మురిసి పోని, తడిసి తడిసి పోని ముడి బిగిసి బిగిసి పోని. చెంబు నీళ్లు గొంతులో పోస్తే చెరువుడు కక్కాడు. మూడు రకాల సబ్బులతో ఒళ్ళంతా రుద్దుకుంటే గానీ ఈ వాసన పోలేదు. అయినా మునుపు డాన్లో ఉన్న క్వాలిటీలు ఇప్పుడు ఉంటలేదండి. ఆ రోజుల్లో రాజనాల్ గారు, కైకాల శశిరాడ, గబ్బర్ సింగ్ వాళ్ళు. వీణ్ణి మనం ఎంత తొందరగా వదిలించుకుంటే నా 50% అంత తొందరగా దక్కుద్ది. ఊరుకోండి, 50% 50% 50% చెప్తే అయిపోతుందా? ఫిక్స్ అయిపోతుందా మీ వాటా? అంటే ఎవరా? నలుగురు ఉన్నప్పుడు నాలుగు వాటాలు వేయాలి కదా సార్ వాడు. కరెక్ట్. ఏ రాజ్యాంగంలో రాసి పెట్టిందండి మీ రూలు? ఇదిగో అమృతం, ఇంత కష్టపడి కిడ్నాప్ చేసిన తర్వాత కళ్ళబొల్లి కబుర్లు చెప్పమాక. అబ్బా ఊరుకోండి, అనవసరంగా ఆవేశపడకండి. ఈ డాన్ గారిని మనం పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు మనకి 50 లక్షలు ఇస్తారు. అప్పుడు మనం వాటాల గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. ముందు పగడ్బందీగా ఆలోచించినాడు, ఈ ప్లాన్ కూడా నువ్వే ఆలోచించు. ఓకే, ఏసీపీకి ఫోన్ చేస్తా. ఏసీపీ నెంబర్ నీకు తెలుసా? చాలా టిపికల్ సిచ్యుయేషన్ లో ఈ నెంబర్ కనిపెట్టా. హలో, ఏసీపీ గారు ఉన్నారా అండి? ఏసీపీ గారా? అంటే అరిస్టోక్రాట్ ప్రీమియం గారా? ఆయన లేరు గానండి, ఓల్డ్ మంక్ గారు ఉన్నారు. ఓల్డ్ మంక్ గారు కాదండి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు. ఓ ఆయన? ఆయన ఇప్పుడు ఇక్కడ రారండి, కానిస్టేబుల్స్ పంపిస్తారు, మేము ఇచ్చి పంపేస్తాం. రాంగ్ నంబర్కి వెళ్ళింది, మళ్ళీ ట్రై చేస్తా. హలో, ఏసీపీ గారు ఉన్నారా అండి? ఉన్నారండి. ఎంత వయసు వాళ్ళు కావాలి? ఎంత వయసు వాళ్ళు కావాలని అడుగుతాడేంటి? 4-5 ఉన్నారేమో, ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు చెప్పు. ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదండి. మా దగ్గర ఇంకా సిఐ, ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారండి. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎంతమంది కావాలి? డైలాగ్ ఆర్టిస్టులు ఎంతమంది కావాలి? ఇది ఏసీపీ ఆఫీస్ కాదా అండి? కాదండి, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మీ సినిమా ఆఫీస్ కాదా? కాదు, కిడ్నాపర్స్ అసోసియేషన్. 2 రాంగ్ నంబర్కి వెళ్ళిందేంటి? అసలు నువ్వు చేస్తున్న నంబర్ కరెక్టేనా? 100% కరెక్టు. ఆ ఛాయ్ బయటి దగ్గర ఇన్ఫార్మర్ చనిపోతూ చెప్పాడు, ఏదో ఒక నెంబర్ తేడా ఉందంట. అది సంగతి. ఈ లాస్ట్ 5 ఏదో ఒకటండి. ఆ 5 ఏ నెంబర్ తప్పో తెలియాలంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రకారం మొత్తం 100 ట్రై చేయాలి. పోనీ అది ఏ కంపెనీ సెల్లో తెలుసా? ఏమోరా, అది కూడా చిన్న హింట్ ఇచ్చాడు అనుకుంటా. లాస్ట్ లో టాటా చెప్పాడు, నేను బై బై అన్నా. బహుశా టాటా అనుకుంటా. అందులోనూ క్లారిటీ లేదు. టాటాలో 98480 దగ్గర నుంచి 98485 వరకు ఉంటుంది. ఏ నంబర్ అని చేస్తావు? ఈ 125 మల్టిప్లై చేసి మొత్తం 600 ట్రై చేస్తే ఏదో నంబర్ తగిలితే తగలొచ్చు. మీరేం నిరుత్సాహపడకండి, ఈ మాత్రం క్లూ దొరికినందుకు మనం ఎంతో సంతోషపడాలి. ఈ రోజు నుంచి మనం అందరం డ్యూటీలు వేసుకుని టెలిఫోన్ ఆపరేటర్ అవతారాలు ఎత్తి ఏసీపీ నెంబర్ని ట్రేస్ చేద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక పర్సనల్ టెలిఫోన్ బూత్ సెట్ చేసుకుందాం. హలో మై డియర్ రాంగ్ నంబర్. రాంగ్ నంబర్. హలో మై డియర్ రాంగ్ నంబర్. రాంగ్ నంబర్. హలో మై డియర్ రాంగ్ నంబర్. రాంగ్ నంబర్. హలో మై డియర్ రాంగ్ నంబర్.
రాంగ్ నంబర్. వెజ్ నాన్ వెజ్ కలిపి లాగించేస్తున్నాడు వీడు. ఆకులు మండిపోను. వాడి పేరు బడా భాగ్యాన్ కాదు, బడా భోజనం పెట్టుండాల్సింది. ఆ ములుక్కి అప్పుడే మూలుగు స్టార్ట్ అయింది. ఆకలికి ఒక క్షణం కూడా తట్టుకున్నట్లేడు వ్యధవ. తొందరగా వెయ్. వేసే, మొత్తం వేసే. మళ్ళీ ఏంటి, లంచ్ బాగుందా? థ్యాంక్స్. అప్పడం కరకరలాడితే ఇంకా బాగుంటుందా? నెక్స్ట్ టైం ట్రై చేస్తాలే. చికెన్ బోన్స్తో ఉంటే ఇంకా ఇంకా బాగుంటుందా? సారీ, విత్ బోన్స్ టూ కాస్ట్. ఏంట్రా ఏమైంది? ఏమడమేంటి, రాంగ్ నంబర్లు కొట్టి కొట్టి నా వేళ్ళు వాచిపోయాయి. ఇక నా వల్ల కాదు, లాస్ట్ 10 నంబర్స్ ఉన్నాయి. మన అదృష్టాన్ని నీవేళతో పరీక్షించుకో. నిమ్మకాయలు పనిచేయట్లేదు, నారంజకాయలు దొరుకుతాయో ట్రై చేసి వస్తాం. హలో, రాంగ్ నంబర్, రాంగ్ నంబర్, రాంగ్ నంబర్, ఏయ్ రాంగ్ నంబర్. ఇంకా లాస్ట్ 2 నంబర్సే మిగిలే. భగవాన్, ఆ బడే భాగ్యాన్ని 50 లక్షలుగా మార్చే పూచి నీది. ఎక్కడా, ఎక్కడ ఉందా? హలో, ఏసీపీ గారు కావాలండి. నాకు కూడా కావాలి. నీకు కావాలా? అది ఎలా కుదురుద్ది? నీకు కుదిరింది నాకెందుకు కుదరదయ్యా? ముందు ఏసీపీ ఎక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్పు. నేను చాలా సీక్రెట్ విషయాలు మాట్లాడాలి, ముందు ఏసీపీ గారిని పిలు. నాది అంతకంటే సీక్రెట్ 50 లక్షలతో కూడిన విషయం. ఏమయ్యా పిచ్చి పిచ్చిగా ఉందా? మా సీక్రెట్స్ అన్ని తెలుసుకుని మాకంటే ముందే రివార్డ్ కొట్టేద్దామనే ఫోన్ పెట్టే. 50 లక్షలు ఊరికే రావు, దానికి ఒక పెద్ద తలకాయని అప్పచెప్పాలి. ఎవరు మూసుకుని పెట్టే? చచ్చా, వీడెక్కడ మెంటలోడు దొరికాడు. ఇంకా మిగిలింది ఈ ఒక్క నెంబరే, ఆఖరి నెంబరు. డౌట్ లేదు, ఇది ఖచ్చితంగా ఏసీపీ నెంబరే. అన్న ఓ గుడ్ న్యూస్, మనం పట్టుకోవాలనుకుంటున్న ఏసీపీ 4 నుంచి కనిపించట్లేదంట. ఏ నెక్స్ట్ స్టేట్లో వేసేసి ఉంటారు. అన్న బ్యాడ్ న్యూస్, మన బడాబాయ్ జాన్ అన్న ఇంకా శ్రీలంక చేరుకోలేదంట. అన్న ఫోన్ న్యూస్. హలో, బడాబాయ్ జాన్ని మేము కిడ్నాప్ చేశాం. కాదు కాదు, పట్టుకున్నాం. అతన్ని నెత్తి మీద ఉన్న 50 లక్షల ప్రైజ్ మనీ మాకు ఇచ్చేస్తే అతన్ని మీకు అప్పగించేస్తాం. ఇంతకీ మీరెవరు? మేము, నన్ను అందరూ ఆంజనేయులు అంటారండి. నా భార్య పేరు శాంత. మేము. ఓ నిమిషం లైన్లో ఉండు. అలాగే. ఏంట్రా ఎర్రి మొహాలు వేసుకుని చూస్తున్నారు? బాత్రూంలో నీళ్లున్నాయా? స్నానం చేయాలి. ఉన్నాయన్న అర బకెట్.
ఇప్పుడు చెప్పండి. అదేనండి, ఆ బడా భైజాన్ మా దగ్గర ఉన్నాడు. వాడి మీద ఉన్న 50 లక్షల రివార్డు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. వాడు ఎలా ఉంటాడో వాడు గుర్తులు చెప్పండి. ఆ ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు, బరువు 84 కేజీలు ఉంటాడు, గడ్డం ఉంటుంది, కళ్ళు గుడ్లగూపలా చాలా పెద్దవిగా ఉంటాయి. రాంగ్ నంబర్. ఈ ఫోన్లో రాయబారం వర్కౌట్ అయ్యేలా లేదు, అందుకే డైరెక్ట్ అటాక్ ఇచ్చేద్దాం. ఎలా? శాంత ఓసారి లరా. నలుగురు మగాళం అయ్యండి, మన వల్ల కానీ శాంత వల్ల అవుతుందా? అవుద్ది. అర్జెంటుగా మీ ఫ్రెండ్ పాల్రైడ్ కెమెరా కావాలి, అంతే కదా? సినిమా నేను కూడా చూశాను. ఈ ఫోటోలు తీసుకుని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం చెప్పి రివార్డు మనీ రెడీ చేశాకే మీకు నేను ఫోన్ చేస్తా. డబ్బు డాన్ని ఒకేసారి ఎక్స్చేంజ్ చేసుకోవాలని కండిషన్ పెడతా. త్వరగా ఫోన్ చేయాలి, ఫోన్ కూడా ఎదురు చూస్తుంటాం. కుక్కలంట పడతాయి, ఆ మాస్కు టోపీ తీసేసే. ఇందాక నేను వచ్చినప్పుడు నీతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఎవరు అన్నా, నేను కిడ్నాప్ చేశాం, నీ మీద ఉన్న 50 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చేస్తే నిన్ను అప్పగించేస్తా ఉన్నారు. బహుశా నువ్వు అనుకుని ఎవరినో పట్టుకున్నట్టున్నావు. పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన ఫోన్ మనకొచ్చినట్టుంది. ఏసీపీ ఎన్ని రోజుల నుంచి కనిపించడం లేదు? 4 రోజులనా? ఫోన్లో వాళ్ళు చెప్పిన వ్యక్తి ఆనవాళ్ళు అచ్చం ఏసీపీని పోలి ఉన్నాయి కదూ? అవునన్నా. ఆ ఏసీపీయే కదూ మన చోటాబాయ్జాన్ని షూట్ చేసి చంపింది. అవును. వాడు నాకు కావాలి. 50 లక్షలు కాదు, 50,000 ఇచ్చైనా సరే వాణ్ణి తీసుకురండి. వాళ్ల ఫోన్ నంబర్ నీ దగ్గరుందా? హలో, మేము పోలీసులం సార్. నమస్తే. మా అంజిగాడు మిమ్మల్ని కలిశాడు సార్? కలిశాడు. మా అంజిగాడు మీకు అన్ని చెప్పాడు కదండి, మరి ఆ బడాబాయ్జాన్ని ఎక్కడ తీసుకురమ్మంటారు? మాదాపూర్ గుట్టల్లోకి. మాదాపూర్ గుట్టలా? 50 లక్షలు. ఓకే, మరి ఆ ప్రైజ్ మనీ అక్కడే ఇచ్చేస్తారు కదా? వెంటనే ఇచ్చేస్తాం, 6 గంటలో మీరు అక్కడ ఉండండి. ఓకే డన్. ఒరే సర్వం, నువ్వు వెళ్ళి 6 గంటలో మాదాపూర్ గుట్టలో డాన్తో, గంటలో 50 లక్షలతో ఇంట్లో ఉంటానని శాంతకి చెప్పరా. ఈ లోపల మేము అంబులెన్స్ మీద డాన్ రెడీ చేస్తాం. పో. ఇతన్ని మీరు బంధించారు. అవును సార్, ఈ విషయమే ఏసీపీ గారికి చెబుదామని 4 రోజుల నుంచి ఫోన్లు ట్రై చేసి చేసి వేళ్లు వాచిపోయినాయి కానీ ఆయన మాత్రం దొరకలేదు. అందుకే ఫోన్లతో పనికాదని ఫోటోలతో దిగిపోయా. మంచి పని చేశారు. అందుకే ఆ బడాభాగ్యాన్ పేరు మీద ఉన్న 50 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చేస్తే ఆయన్ని మీకు అప్పగిచ్చేస్తాం. ఓ, 50 లక్షలుగా? రండి, ఇప్పుడే ఇచ్చేస్తాను. సార్, ఆటో ఛార్జీలు కూడా కల్పిస్తామని అనౌన్స్ చేశారు, అవి కూడా కల్పించేయండి. అలాగే రండి. సార్, డబ్బులు పట్టుకెళ్ళడానికి సంచులేవి పట్టురాలేదు, కొంచెం అవి కూడా అరేంజ్ చేయండి. కానిస్టేబుల్స్. అప్పుడే డబ్బు తెచ్చేశారా? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. అవును, అమృతమాళ్ళేరి 6 గంటలో డాన్తో మాదాపూర్ గుట్టలో ఉంటే గంటలో 50 లక్షలతో ఇంట్లో ఉంటామని చెప్పి ఆ డాన్ని అంబులెన్స్ మీద వేసుకు వెళ్లారు. ఎక్కడన్నా? మాదాపూర్ గుట్టలో. ఏంటండి, 6 గంట అన్నారు, గంట అయింది, పైన ఎండ మండిపోతుంది, కిందేమో కాలిపోతుంది. 50 లక్షలు తీసుకొస్తారంటారా? 50 లక్షలు కాకపోయినా నా వాటా 25 లక్షలు తెచ్చినా అప్పచెప్పేద్దా. ఫార్వర్డ్, ఏదో వ్యాన్ వస్తుంది చూడండి. సినిమాలో వీళ్ళు కూడా బ్యాగులో బాంబు పెట్టుండొచ్చు, నేను ఇక్కడే ఉంటారు. అప్పాజీ గారు వెళ్ళి చూసిరండి. నేనా? అంటే నేను ఆ బాంబుకి బలైపోరాడనే ఉద్దేశం? 50% అని డప్పు కొట్టుకోవడం కాదండి, దాంతో రిస్కులు కూడా తీసుకోవాలి. వెళ్ళండి. సరే, నేను వెళ్ళి చూసి సిగ్నల్ ఇచ్చిన తర్వాత తీసుకురండి. వెళ్ళండి.
శకునం బాలేదురా. మీ గడ్డాలు చూస్తుంటే అనుమానంగా ఉంది. మీరు అసలు పోలీసులేనా? మఫ్టీలో ఉన్నాం, ఆ మాత్రం తెలీదా? ఓహో, అయినా అందులో డబ్బులే ఉన్నాయో బాంబు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూపించు. చూసుకో. Yes, come on, open. ఇవేంటి? సినిమా నోట్లు. అదేంటి ఎలా పడ్డాడు? ఒక్కసారి 50 లక్షలు చూసేటప్పటికి పడిపోయినట్టున్నారా? సినిమా లెవెల్ లో ప్లాన్ చేశారు కదా, 50 లక్షలు కాదు 50 కోట్లు. తీసుకుపో. ఇవైతే మాకొద్దు. అందులో డబ్బు లేదు, బాంబు లేదు, కానీ నా చేతిలో గన్ను ఉంది. మర్యాదగా వాడిని అప్పచెప్పండి. ఇది అన్యాయం. పోలీసులు కూడా మాట మీద నిలబడరా? మీ దగ్గరున్నాడు ఏసీపీ, వాడు మాకు కావాలి. నిజంగా 50 లక్షలు తీసుకెళ్తున్నంత సంతోషంగా డాన్స్ చేస్తూ తీసుకెళ్ళు. ఎక్స్ప్రెషన్ మారిందా? ఇక్కడ ఇది పేలుద్ది, అక్కడ నీ తల పగులుద్ది. వెళ్ళో. డాన్స్. కంగ్రాట్స్. ఇప్పుడు చెప్పండి, ఏ ముఠాకు సంబంధించిన వాళ్ళు మీరు? బిన్ లాడెన్ ముఠానా, సద్దాం హుస్సేన్ ముఠానా, లార్జ్ బుష్ ముఠానా? వీళ్ళలో ఎవరు పంపిస్తే ఇంత ఘోరమైన ప్లాన్ ప్లాన్ చేశారు? మర్యాదగా చెప్పండి. చిటపట చినుకులు వర చేతులలో ముత్యాలైతే అయితే తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అట్టు చెప్పదే.